మోకాళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఏంటంటే యూజువల్గా మనం యూజువల్ ఇండియన్ లైఫ్ స్టైల్లో మనం మామూలుగా నేల మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది మనందరికీ. సో ముఖ్యంగా మనం మీరు అడిగిన క్వశ్చన్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ రూల్ ఆఫ్ థమ్, నేల మీద కూర్చోవడం అనేది కంప్లీట్గా ఆపివేయాలి. ఎక్కడ కూర్చున్నా కానీ, ఒక చిన్న స్టూల్ కానీ, కుర్చీ మీద కానీ కూర్చునే ఇది చేసుకోవాలి. రెండోది కమోడ్, మనం వాడే డబ్ల్యూసీ కానీ ఏదైనా కానీ అది కమోడ్ లాంటిది వాడుకుని ఇండియన్ టాయిలెట్ అనేది వీలైనంత మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు అంటే సార్, మనం ఈ పూర్వాకులో అది కూడా వాడారు, వాళ్ళ కాళ్ళ నొప్పులు మనకి ఇప్పుడు ఉన్నాయి కదా అని ఒక డౌట్ మీకు అరైజ్ కావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇప్పుడు ఏంటంటే, మోకాళ్ళ మీద అధికమైన స్ట్రెస్ అనేది నేల మీద కూర్చున్నప్పుడు కంటే కూర్చుని లేచేటప్పుడు వస్తుంది. ఆ రెండింటి మధ్య వచ్చే ట్విస్టింగ్ అనేది చాలా ఎక్కువ వల్ల అరుగుదల అనేది తొందరగా ఉంటుంది. ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్ తీసుకుంటే వాళ్ళకి తుంటికాలు మార్పిడి ఎక్కువ జరుగుతుంది, మోకాళ్ళ మార్పిడిలు ఎక్కువ జరగవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వాకింగ్ రన్నింగ్ చేసేది కాబట్టి మోకాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ కూర్చోరు, వాళ్ళు చేయరు. సో వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల అనేది చాలా తక్కువ. అదే మన ఇండియన్ పాపులేషన్ ఆ సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్ ఏది తీసుకున్నా కానీ అందరికీ కూడా మోకాళ్ళ అరుగుదల ఎక్కువ ఉంటుంది, బికాస్ నేల మీద కూర్చునే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి. వీలైనంత మనం అవాయిడ్ చేసుకోవాలి. అలాగే నెంబర్ టూ, వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు, తొడయంక కండరాలు, పిక్క కండరాలు మనకి ఎంత బలంగా ఉంటే మనకంత అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. వాటి మధ్య ఫోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడం ఆపకూడదు, నేల మీద కూర్చోవడం అనేది టోటల్గా ఆపివేసేయాలి. ఓకే, అలాగే ఫుడ్లో కూడా వీలైనంత మనం జంక్ ఫుడ్ ఆపేసి వెయిట్ ఎంత మనం కంట్రోల్లో ఉంచుకొని ప్రాపర్ డైట్గా ఉంటే దానివల్ల మోకాళ్ళ మీద వెయిట్ కూడా మనకి అంత తక్కువ పడుతుంది. సో ఇది. అలాగే ఆపరేషన్ తర్వాత, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా ముందు కూడా కూర్చోకూడదు, తర్వాత కూడా నేల మీద కూర్చోవద్దు. అది తప్ప మీరు ఏ యాక్టివిటీస్ అయినా ఆపరేషన్ తర్వాత చేసుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అన్ఈవెన్ సర్ఫేసెస్ అంటే ఎత్తుపల్లలు ఉన్న చోట కాకుండా స్మూత్ సర్ఫేసెస్ నడవడానికి వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం నేల మీద మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ థమ్. మోకాళ్ళ మార్పిడికి ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు? మోకాళ్ళ పరీక్షకి మనకు ఫస్ట్ థింగ్ ఇందులో మేజర్గా అవసరమయ్యేది స్టేజ్ ఫోర్కి వచ్చాక మనకి ఎక్స్రేస్. ఇనిషియల్ స్టేజ్లో మనకు ఎంఆర్ఐ నీ జాయింట్ ఒకటి చేయిస్తాం. ఎందుకు అంటే ఈ స్టేజ్ టూ స్టేజ్ త్రీలలో గ్యాప్ తగ్గిపోవడం వల్ల మోకాల మధ్యలో ఉండే చిన్న నరాలు ఇరుక్కుపోయి చిరగడం జరుగుతుంది. దాన్ని మెనిస్కల్ టైర్స్ అంటాం, డిజనరేటివ్ టైర్స్. సో ఎంఆర్ఐ నుంచి మనం తీసుకుని ఆ నరాలకి ఏమైనా డ్యామేజ్ ఉందేమో చెక్ చేస్తాం. రెండోది ఎక్స్రే, ఇది మోకాళ్ళకు సంబంధించిన వరకు. ఇవి కాకుండా మోకాళ్ళ అరుగుదలు అసలు ఎందుకు వచ్చినాయి, ఏజ్ రిలేటెడ్గా వచ్చిందేనా లేకపోతే వేరే కారణాలు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, షుగర్ వల్ల వచ్చిందా, బీపీ ఏమైనా ఉందా, వేరే న్యూరలాజికల్ డిజార్డర్ వల్ల ఏమైనా వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పి బాడీ స్క్రీనింగ్ ఒకసారి చేస్తాం. యూజువల్గా రుమటాయిడ్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఈ టెస్టులు మనం చేసుకోవడం జరుగుతుంది. బికాస్ ఎందు వెయిట్ గెయిన్ వల్ల వచ్చిందా, దేని ఎందువల్ల వచ్చిందా అని తెలుసుకోవడానికి మనకు ఒక కారణం అసెస్ చేయాలి పేషెంట్ హిస్టరీ వైజ్గా. అది తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈ కొన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మోకాళ్ళకి సంబంధించిన మనం చేసే టెస్ట్ ఒకటి ఎంఆర్ఐ, ఇంకోటి ఎక్స్రే. సర్జరీ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అబ్సల్యూట్లీ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ 20-25 రోజుల పాటు ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. మొదటి నెల మోకాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలా ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఆ ఇనిషియల్ ఫిజియోథెరపీనే వాళ్ళ లైఫ్ని, ఆ మోకాళ్ళ లైఫ్ని కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఇనిషియల్ లైఫ్ ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ నొప్పి తగ్గక చేద్దాం, 10 రోజులు అయ్యాక చేద్దాం అని అనుకుంటే అంతలోపు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్.